ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిహిస్ కిచెన్. ఈరోజు మనం పెసర పునుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ పెసర్ని నానబెట్టేశాను ఓవర్ నైట్, లేకపోతే 6 to 8 hours మీకు నానితే చాలు. సో ఈ పెసర్ని నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పెసలు అలాగే నేను కొంచెం బియ్యం కూడా యాడ్ చేశాను, ఒక 2 tablespoons వరకు బియ్యం యాడ్ చేశాను. మీకు కావాలంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 పచ్చిమిర్చి, 1 చిన్న ముక్క అల్లం, అండ్ ఈ పిండికి తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మనం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పిండి అనేది బాగా మిక్స్ చేసుకోండి, మనకి ఉప్పు అనేది అక్కడక్కడ ఉంటుంది కదా, సో బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత అలాగే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను అన్నమాట. చాలా హెల్తీ అయిన డిష్ ఇది, చిన్నపిల్లలకి అంతా చాలా హెల్తీ అయిన డిష్. పెసలు అంటేనే మనకి చాలా హెల్తీ డిష్. సో ఇలా మనకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వడం ఉంటే చాలా బాగుంటుంది. సో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నేను చిన్న చిన్న బోండాలుగా ఇలా వేసుకుంటున్నాను. చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది. సో ఇలా కొంచెం కొంచెంగా తీసి నేను చిన్న చిన్నగా వేస్తున్నాను అన్నమాట, చిట్టి పునుకుల్లాగా వేస్తున్నాను. అండ్ ఈ పునుకులు పెట్టి నేను ఒక కర్రీ కూడా చేశాను, మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం స్నాక్, టీ టైం, సో ఇలా అంతా మనకి చాలా బాగుంటాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయి, బాగా 2 పక్కల బాగా ఫుల్గా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం కొంచెం కలుపుగా ఉంటే ఫుల్ అన్ని పక్కల మనకి ఫ్రై అవుతుంది బాగా. మీరు చిన్నపిల్లలకి సర్వ్ చేస్తున్నారంటే కారం అనేది కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మనకి అల్లంలోనూ కారం ఉంటుంది, పచ్చిమిర్చిలోనూ కారం ఉంటుంది, కాబట్టి కొంచెంగా తగ్గించి ఇవ్వండి. కారం లేకుండా అసలు అలవాటు చేయకండి పిల్లలకి, ఎందుకంటే మరి అదే అలవాటు అయిపోయి ఇంకా ఏమీ తినరు వాళ్ళు. సో చూడండి, మనకి రెడీ అయిపోయాయి వేడివేడిగా పెసరపులుంకులని రెడీ అయిపోయాయి. సో వీటి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.